నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో దిల్ రాజు గారికి అంటే పోటీగా అయితే మైత్రి మూవీ మేకర్స్ వల్ల అయితే ఎగ్జిబిషన్లో కూడా మరి వాళ్ళు అడుగుపెట్టడం జరుగుతుంది. మరి ఎలా ఉండబోతుంది, ఏంటి వీళ్ళు ఇప్పుడు కొత్త, అంటే మనం చూసాము మైత్రి మూవీ మేకర్స్ సినిమాస్ ఎలా హిట్ అవుతాయి ఏంటి అనేది. సో ఇప్పుడు మరి ఈ రంగంలో కూడా అడుగు పెడుతున్నారు, మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పటివరకు చూస్తుంటే దిల్ రాజు గారికి పోటీ లేదు అని అన్నీ అందరు అనుకుంటారు. ఆయన కూడా అట్లనే ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు చూస్తుంటే. సో అలాంటి టైంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దిల్ రాజు గారికి పోటీగా ఎగ్జిబిషన్ రంగంలో కూడా మరి వస్తున్నారు. దీన్ని అసలు మరి ఎలా చూడాలంటారు, మరి నిజంగానే వాళ్ళ మధ్యన ఇది ఒక గట్టి కాంపిటీషన్ అంటారా? లేటెస్ట్గా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బాలానగర్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ విమల్, అక్కడ ఇదివరకు రెండు ఉండే థియేటర్లు, శోభన విమల్ అనేది. శోభన ఆల్రెడీ అక్కడ కాంప్లెక్స్ లేచిపోయింది. సో మిగిలి ఉంది అక్కడ ఆ ఏరియాలో సింగిల్ స్క్రీన్గా కాస్త పేరు ఉన్నది ఒక పెద్ద థియేటర్ విమల్ థియేటర్. ఇప్పుడు ఆ విమల్ థియేటర్ని వీళ్ళు సొంతం చేసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. హైదరాబాద్లోనే అతి పెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్గా ఈ రోజున దాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. హైదరాబాద్ మొత్తం మీద అత్యధిక సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి థియేటర్ ఈరోజు ఏదైనా అంటే విమల్. సో ఇప్పుడు దాని పేరు మారింది, ఇంతకుముందు విమల్ 70 mm అని ఉండేది, ఇప్పుడు మైత్రి విమల్ అయిపోయింది. వాళ్ళు తీసుకొని ఇప్పుడు వాళ్ళు దాన్ని పునఃప్రారంభించారు. వాళ్ళు ఆధునికంగా ఆధునీకరించి మంచి హంగులతోటి. సో నేను ఎందుకంటే విమల్ థియేటర్లో నేను కూడా అనేక సినిమాలను చూసి ఉన్నాను. నేను అక్కడ ఎక్స్పీరియన్స్ బాలానగర్లో అక్కడ అంత ఫుల్ మాస్ క్రౌడ్, ఆ క్రౌడ్ మధ్య అక్కడ సినిమా చూడటం అనేది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్. అది తెలుగు సినిమాలే కాదు, హిందీ సినిమాలు కూడా అక్కడ రెగ్యులర్గా రిలీజ్ అయ్యేవి. సో అలా నాకు ఆ థియేటర్తో నాకు కూడా వ్యక్తిగతంగా కొంత అనుబంధం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏరియాలో నేను ఉన్నాను, సనత్ నగర్ ఏరియాలో ఉన్నాను కాబట్టి ఆ టైంలో నేను అక్కడ రిలీజ్ అయిన సినిమాలు చాలా సినిమాలు 90s నుంచే, నేను చెప్తున్నాను 90s నుంచే నాకు ఆ థియేటర్. ఎందుకంటే మా బంధువులు అక్కడ ఉన్నారు, మా సిస్టర్ వాళ్ళు కజిన్ వాళ్ళు ఉంటారు, అందువల్ల అక్కడ నేను ఉన్నాను కూడా అక్కడ. అట్లా ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా చాలా కాలం అక్కడ ఉన్నాను కాబట్టి చాలా సినిమాలే నేను ఆ థియేటర్లో చూశాను. ఇప్పుడు అలాంటి థియేటర్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకొని దాన్ని పునఃప్రారంభించడం అనేది అంతా ఓకే. అది కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఎందుకు వాళ్ళు తీసుకున్నారు అంటే దీనికి కొంతకాలంగా అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ళ నుంచి అనుకుందాం, 2 ఏళ్ళు కాదు 1.5 ఇయర్ నుంచి తెలుగులో ఒక టాప్ నిర్మాతగా అగ్ర నిర్మాతగా రాణిస్తున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి దిల్ రాజుకి వాళ్ళకి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనండి లేదా గొడవలు మొదలవటం దీనికి కారణంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దిల్ రాజు గారు వారసుడు అనే ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు విజయ్ తమిళ్ తోటి. ఇక్కడ అదే టైంలో వీళ్ళు 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, వాల్తేరి వీరయ్య, వీరసింహారెడ్డి. ఇవన్నీ సంక్రాంతి సినిమాలు, ఈ మూడు కూడా. అప్పుడు జరిగిన యాక్చువల్గా మన సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రయారిటీ ఇవ్వాలి, వేరే భాషల నుంచి వచ్చిన సినిమాలకు ప్రయారిటీ, ఆ తర్వాతే ఇక్కడ థియేటర్లకు వచ్చిన తర్వాతనే, థియేటర్లు కేటాయించిన తర్వాతనే వేరే భాషలకు సంబంధించినటువంటి సినిమాలకి థియేటర్లు ఇవ్వాలి. వాళ్ళు ఈ టైంలో ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయకపోవడం మంచిదని స్వయంగా దిల్ రాజే ఉటంకించినటువంటి సందర్భం ఉంది. అలాంటి ఆయన వారసుడు ఒక తమిళ సినిమాని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నాడు. వాల్తేరి వీరయ్యకి, వీరసింహారెడ్డి, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి అనుకున్న సంఖ్యలో థియేటర్లు ఇవ్వట్లేదు తెలంగాణలో దిల్ రాజు అనేది అప్పుడు బాగా వినిపించింది. ఎందుకు ఇవ్వట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఆయన వారసుడిని ఆయన మళ్ళీ తెలుగు సినిమాగా ప్రొజెక్ట్ చేసే ఇది చేశారు, ఆయన ప్రయత్నం చేశారు. అది తమిళ సినిమా కాదు, నేను ఇక్కడ ఒకేసారి ఏకకాలంలో తెలుగు తమిళ్లో చేశాను, ఇక్కడ తెలుగులో ఇది తెలుగు సినిమానే అన్నట్టు ఆయన వాదన వినిపించారు. సో ఇది అప్పుడు బాగా వీళ్ళని హట్ చేసింది అది మైత్రి మూవీ మేకర్స్ని. అంటే మనకు సంబంధించిన వరకు విజయ్ పెద్ద హీరోనా లేకపోతే చిరంజీవి బాలకృష్ణ పెద్ద హీరోలనా? మనకైతే ఇక్కడ చూసినట్టే చిరంజీవి బాలకృష్ణ గారే పెద్ద హీరోలు కదా. పైగా వాళ్ళు ఇవాళ మాసులు ఇద్దరు
వాళ్ళ వేరే లెవెల్ కదా అసలు తెలుగులో వాళ్ళిద్దరి. సో అలాంటి ఒకరు మెగాస్టార్, ఒకరు నటసింహం అని చెప్పి పిలుచుకునే అభిమానులు పిలుచుకునే వాళ్ళు ఇద్దరికీ కూడా మాసలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్న హీరోలు, మరి వాళ్ళకి కదా ఇవ్వాలి ఫస్ట్ థియేటర్లు. అక్కడ గొడవ మొదలైంది. సో అప్పటికి తెలంగాణ ఏరియాలో ఉన్నంత వరకు దిల్రాజుతో ఎందుకు గొడవ అని చెప్పేసి అనుకునే దిల్రాజు కాకుండా వాళ్ళే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు, లాభపడ్డారు, మంచి లాభాలు ఆర్జించారు. అట్లా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా దిగారు. పోయిన సంక్రాంతికి మొదలైనటువంటి ఆ గొడవ ఈ సంక్రాంతికి కూడా కంటిన్యూ అయింది. ఈ సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు హనుమాన్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చారు. అక్కడ మహేష్ బాబు సినిమా గుంటూరు కారాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతో అది త్రివిక్రమ్ సినిమా, హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమా. సహజంగా దానికి ఎక్కువ థియేటర్ తన దగ్గర పెట్టేసుకున్నాడు. హనుమాన్ రిలీజ్ చేయడానికి సింగిల్ స్క్రీన్స్ అసలు దొరకని పరిస్థితి. కానీ రిలీజ్ అయిన తర్వాత ఏమైంది, అయినప్పటికీ కూడా తక్కువ థియేటర్లోనే రిలీజ్ చేశారు. టాక్ వచ్చింది గుంటూరు కారంకు మించి, గుంటూరు కారంకు మించి హనుమాన్కి పాజిటివ్ టాక్ రావడంతో అనివార్యంగా రెండవ రోజు నుంచి క్రమక్రమంగా హనుమాన్కి థియేటర్లు పెరుగుతూ వెళ్ళాయి. తప్పని పరిస్థితి, దిల్ రాజు కూడా తన గుంటూరు కారానికి సంబంధించినటువంటి థియేటర్ని వదులుకోక తప్పని పరిస్థితి వచ్చింది. అప్పటికే చాలా విమర్శలు పాలయ్యారు ఆయన. కాకపోతే ఆయన రీజన్ ఆయనకు ఉండొచ్చు, ఎందుకంటే గుంటూరు కారంకి ఆయన డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం చాలా ఎక్కువ డబ్బులు వెచ్చించారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ మేరకు ఆ రేషియోలో ఆయన థియేటర్లు తన దగ్గర ఉంచుకోవాలని ఆయన ప్రయత్నం చేశారు. అది సో అది ఆయన ఓకే. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కదా చెప్పింది తీర్పు. సో హనుమాన్కి తప్పక అది పెద్ద హిట్ అయిపోయింది. మహేష్ సినిమాకు మించి హనుమాన్కి ఆ కలెక్షన్స్ పెరుగుతూ వెళ్ళాయి. సో ఇది ఒక వాస్తవం. అలా డిస్ట్రిబ్యూటర్లుగా రైవల్ రెండు రైవల్ గ్రూపులుగా మారిపోయినటువంటి వాళ్ళు తర్వాత ఈ ఎగ్జిబిషన్ రంగానికి సంబంధించి, అంటే థియేటర్లు కదా, ఈ థియేటర్లు మనకు రావట్లేదు, థియేటర్ల విషయంలో దిల్ రాజు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాడు అని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు గట్టిగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. దాంతో ఈరోజు అంటే ఎగ్జిబిటర్లుగా కూడా వాళ్ళ నిజానికి లేదు, కానీ ఈ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రాక్టికల్గా ఎదుర్కొన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దాంతో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మాత్రమే కాకుండా ఎగ్జిబిషన్ రంగంలో కూడా రావటానికి ఇవన్నీ కూడా ఈ బ్యాక్ స్టోరీ అంతా కూడా దోహదం చేసిందని చెప్పాలి. సో కేవలం నిర్మాతలుగా వచ్చిన వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు అయ్యారు. తాజాగా విమల్ థియేటర్ని తీసుకొని డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగు పెట్టారు. సో వాళ్ళు అలా ఈ అంటే మూడు రంగాల్లోకి, సినిమాకి సంబంధించి, చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి మొత్తం నాలుగు ఉంటాయి సెక్టార్లు. ఒకటి ప్రొడక్షన్, ప్రొడ్యూసర్స్, ఇంకొకటి డిస్ట్రిబ్యూటర్స్, మూడు ఎగ్జిబిటర్స్, ఫోర్ స్టూడియోస్. రైట్. ఇవి నాలుగు సెక్టార్స్. అంటే స్టూడియో తప్ప మిగతా మూడు రంగాల్లోకి వీళ్ళు అడుగు పెట్టేసినట్టయింది మైత్రి మూవీ మేకర్స్. సో ఇప్పుడు అలాగే హైదరాబాద్లోనే అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్గా ఈరోజు ఆడికి సినిమా ప్రియులకి విమల్ థియేటర్ని మన ముందు వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది స్వాగతించదగ్గ పరిణామంగానే నేను చూస్తూ ఉన్నాను. అంటే మోనోపలి ఉండకూడదు, దేంట్లో కూడా మోనోపలి అనేది ఉంటే ఇగో ఇట్లాంటివన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. సో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సో మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మనమే దాంట్లోకి అడుగు పెట్టేస్తే గొడవ ఉండదు కదా అని అలా అడుగు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లుగా సక్సెస్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఎగ్జిబిషన్ రంగంలోకి వచ్చి అందులో కూడా తమ సత్తా చాటడానికి సిద్ధమైపోయారు. సో చూద్దాం రానున్న రోజుల్లో. సో వాళ్ళు దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఉన్నటువంటి ఈ రైవలరీ అనేది ఎంతవరకు ఎక్కడ దాకా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.